కొంతమంది ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలనుకుంటే భయపడిపోతూ ఉంటారు. దాంట్లో మా ఫ్యామిలీలోనే ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన సూపర్ స్పెషాలిటీ చదివి ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి వస్తే ఎంఆర్ఐ మిషన్లోకి వెళ్ళి ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అయ్యి ఉండి హై ఎండ్ డిగ్రీ ఫస్ట్ నుంచి ఎంబీబీఎస్ అన్నిట్లో సూపర్గా చదివి ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ స్పెషాలిటీ అన్నిట్లో టాప్ వచ్చిన వాళ్ళే ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి వస్తే వెళ్ళి ఎంఆర్ఐ మిషన్లోకి వెళ్ళగానే భయపడిపోయి పరిగెట్టుకుని బయటకు వచ్చేసారనమాట. అంటే ఇదేంటి ఇంత భయంగా ఉంటుందా అని అనిపించింది నాకు. నేను కూడా ఒకసారి ఇప్పుడు మెడనొప్పి వస్తే ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్నాను, అది ఇప్పుడు నిమ్స్లో ఉన్నప్పుడు 2010 ఆ టైంలో. అప్పుడు ఎందుకో నాకు అంత భయం అనిపించలేదు, కానీ మళ్ళీ మొన్న కూడా ఒకసారి చేయించుకోవాలి వస్తే అరగంట సేపు ఉండాలంటే దాని లోపల కర్కర కర్కర సౌండ్ ఉండి ఎవ్వరు ఉండరు మనుషులు, మనకి తోడెవరు ఉండరు. నాకు కూడా కొద్ది కొద్దిగా భయంగా అనిపించింది. అదే ఒక రియల్గా ఒక పేషెంట్కి ఇంకా మానసికంగా చాలా, అంటే ఎంఆర్ఐ స్కానింగ్ అనేది సిటీ స్కాన్ కన్నా పెద్ద మిషన్ అనమాట. మీరు మొత్తం ఒక గుహలోకి వెళ్ళిపోయినట్టు వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఏంటి మొత్తం మూసేసినట్టు ఉంటుంది, మీకు ఇంకా చేతులు ఇలా అంటానికి కూడా ఉండదు అనమాట ఫ్రీగా. అమ్మో ఏదన్నా అయిపోయి ఏదన్నా అయిపోతే బయటికి రావడానికి కూడా లేదు, మిషన్ లోపలికి తీసుకెళ్ళిపోయారు, ఏమైనా అయిపోతే నేను చచ్చిపోతానేమో అన్న భయం. దాన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు. క్లాస్ట్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ స్పేసెస్ అనమాట. ఆ ఫోబియా చాలామందికి ఉంటుంది, హైలీ ఇంటలెక్చువల్స్ అయి ఉండొచ్చు, వాళ్ళే డాక్టర్స్ అయి ఉండొచ్చు, ఏ డాక్టర్స్ అయినా కానీ ది ఆల్సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం పేషెంట్స్ అవుతారు, వాళ్ళకి కావాల్సినవి ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంటలెక్చువల్ క్యాపబిలిటీ ఎంఆర్ఐ స్కానింగ్ అని సిటీ స్కాన్ అంత భయం ఉండదు. ఎందుకంటే సిటీ స్కాన్ మంచి మిషన్ అయితే నిమిషంలో అయిపోతుంది, ఎంఆర్ఐ అలా కాదు. ఎంత మంచి మిషన్ అయినా పావు గంట నుంచి అరగంట మధ్యలో పడుతుంది. సో అరగంట సేపు క్లోజ్డ్ స్పేస్, ప్లస్ సిటీ స్కాన్ మిషన్ కన్నా ఎంఆర్ఐ మిషన్ చాలా పెద్దగా ఉంటుంది. దాని లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది, ఒక సొరంగంలో ఉండి మొత్తం మూసేశారు అన్నట్టు ఉంటుంది. సిటీ స్కాన్ అలా ఉండదు, ఓపెన్గా ఉంటుంది, ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది, కింద ఓపెన్ ఉంటుంది అనమాట. కొంత ధైర్యంగా ఉంటుంది అనమాట, అమ్మ ఏదన్నా అయినా కానీ టక్కును లేచి పరిగెట్టి బయటకు వెళ్ళిపోవచ్చు అని ఉంటుంది. ఎంఆర్ఐ దాంట్లో అలా ఉండదు, ఏమన్నా అయినా ఎవరు పక్కన ఉండరు, బయటకు వెళ్దామన్నా అన్నీ మూసేసినట్టుంది, ఎలాగ ఇప్పుడు బయటికి తప్పించుకోలేమే అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో కాబట్టి పేషెంట్స్ ఎవరు కూడా ఎంఆర్ఐ చేయించుకునేటప్పుడు టెన్షన్ పడక్కర్లేదు దానికి. ఓకే, చాలామంది పిల్లలు కూడా భయపడతారని చెప్పి మత్తిచ్చి చేస్తారు. దానికి సింపుల్ టెక్నిక్ మనం అనుకున్నాం, ఇదివరకు డిస్కస్ చేసుకున్నాం. ఏం లేదు, ఒకళ్ళు తోడు ఉండాలి పక్కనే, వాళ్ళు చేయి పట్టుకుని మాట్లాడుతూ ఉంటే కనుక ఎంఆర్ఐ మిషన్ లోపలికి వెళ్ళే వాళ్ళు చెయ్యి వరకు బయట ఉంటుంది, లేదంటే కాలు వరకు అన్నా టచ్ చేసుకోవచ్చు. వాళ్ళని అది ఆ ఒక్క టచ్ ఇచ్చి ఏం పర్లేదు నేను ఇక్కడే ఉన్నాను ఏదో ఒకటి కబుర్లు చెప్తూ ఉంటే వాళ్ళకి ఆ భయం అనేది ఉండదు అనమాట. ఈజీగా మత్తు కూడా ఇవ్వకుండా, నాకు తెలిసిన ఇంటలెక్చువల్ డాక్టర్సే కొంతమంది మత్తిచ్చుకుని చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎంఆర్ఐ లోపల మత్తు ఇవ్వటం అనేది కూడా, ఎనీ మత్తు ఇంజెక్షన్ అనేది కొంత ఎవరో ఒకళ్ళు దగ్గరుండి చూసుకోవటం, ఇవన్నీ సింపుల్ చెయ్యేసి దాన్ని 100 to 90 పాళ్ళు మనం దాన్ని ఆ భయాన్ని పోగొట్టచ్చు మాట్లాడుతూ. కాకపోతే ఏంటంటే ఆ పక్కన ఉండే వాళ్ళు కూడా సెపరేట్ డ్రెస్ వేసుకోవాలి, ఇదొన్ని స్క్రబ్స్ ఉంటాయి కదా, ఒక్క మెటల్ పిన్ను కూడా ఉండకూడదు, సేఫ్టీ పిన్ కాడ నుంచి ఏ పిన్ను బాడీ మీద ఉండకూడదు, ఉంటే ఎంఆర్ఐ లాగేసుకుంటుంది అనమాట, అది రాదు. ఆ డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకొకళ్ళు కూడా తోడెళ్తే మీ వాళ్ళు ఎవరన్నా భయపడుతుంటే, ఏ లేదు నేను ఇది చూశాను నేను పక్కన ఉంటాను నా చేయబట్టుకునే పర్మిషన్ నాకు ఇవ్వండి నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తాను లోపలికని అంటే కనుక మీకు మత్తు లేకుండా కూడా ఈజీగా ఇది చేసుకోవచ్చండి. ఎంఆర్ఐ చేసేటప్పుడు ఎక్కువ కదలకూడదు అనమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.